నమస్తే, వెల్కమ్ టు డైలీ మిర్రర్. విశ్వనగరం వణికిపోయింది, చిన్నపాటి వర్షానికే చిత్తడైపోయింది. రోడ్లు కాలువలయ్యాయి, కార్లు పడవలయ్యాయి, ఐటీ కారిడార్ మొత్తం ఆగమైపోయింది. బల్దియా ఊదరగొట్టిన మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ఎందుకు అట్టర్ఫ్లాప్ అయింది? భాగ్యనగరం రోడ్లపై ఇంకా ఎన్నాళ్ళీ నరకం. ఐటీ నగరిపై వరద సవారీకి కారణాలేంటి? మబ్బు పడితే, వాన తడిపితే సంబరపడిపోవాలి, భాగ్యనగరం మాత్రం ఎందుకు మినహాయింపు? ఇక్కడ చినుకు పలకరిస్తే కలవరింత మొదలవుతుంది. ఆ తర్వాత ఇంటికి క్షేమంగా చేరుకుంటామా అన్న డౌట్ మొదలవుతుంది. అదృష్టం బాగుంటే ఏ అర్ధరాత్రో ఇంటికి చేరొచ్చు, లేదంటే జాగారం తప్పదు. తొలి చినుకుకే ఐటీ కారిడార్ మునిగిపోయేంత పరిస్థితి ఎందుకు తలెత్తింది? హైటెక్ సిటీలో ఏమిటి పిటి? బతికుండగానే నరకం అంటే ఎలా ఉంటుందో హైదరాబాద్ రోడ్లపైన ప్రయాణం చేసే వాహనదారిని అడిగితే తెలుస్తుంది. మామూలుగానే పద్మవ్యూహాన్ని తలపించే భాగ్యనగర ట్రాఫిక్లో తమ గమ్యస్థానం చేరాలంటే వాహనదారుల తలపానం తొక్కొస్తుంది. అలాంటిది వర్షం పడ్డప్పుడు వాహనదారుడు తమ గమ్యస్థానం చేరేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పడం ఎవరి వశం కాదు. ప్రస్తుతం మనం ఐటీ కారిడార్లో చూస్తున్నాం. వర్షానికి ఐటీ కారిడార్ అంతా కూడా పద్మవ్యూహాన్ని తలపించే విధంగా ఒక్క అడుగు కూడా ముందలికి సాగకుండా గంటల తరబడి రోడ్లపైనే బతుకు బస్టాండ్ అయిపోయిన పరిస్థితి వాహనదారులు చూసాం. వానొస్తే ఐటీ కారిడార్ వణికిపోతోంది, రోడ్డుపైనే నరకం కనిపిస్తోంది. పేరుకే హైటెక్ సిటీ, చినుకు పడితే మాత్రం చిత్తడే. ఒక్క వాన, ఒకే ఒక్క వానకు నగరమంతా ఉక్కిరిబిక్కిరైపోతోంది. రహదారులు మునిగిపోతున్నాయి, ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. ఎప్పుడో సాయంత్రం వర్షం పడితే అర్ధరాత్రి వరకు ఐటీ కారిడార్ గ్రిడ్లాక్ అవుతోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. సైబర్ టవర్స్ కు పోటెత్తిన వరద, 6 గంటల పాటు ట్రాఫిక్. చిన్నపాటి వర్షం పడితే చాలు, ఐటీ కారిడార్ ఆగమాగమవుతోంది. కిలోమీటర్ వెళ్లడానికి 2 గంటలకు పైగా కుస్తీ పడాల్సి వస్తోంది. జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ వరకు బంపర్ టు బంపర్ అన్నట్లు ఉంటుంది సిచ్యువేషన్. గత శుక్రవారం కురిసిన భారీ వర్షం ఐటీ ఉద్యోగులకైతే నడి రోడ్డుపైనే నరకాన్ని పరిచయం చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 గంటల పాటు వాహనదారులంతా రోడ్లపైనే గడిపారు. మాదాపూర్ గచ్చిబౌలి ఐటీ కారిడార్ లో దాదాపు 500 నుంచి 800 ఐటీ కంపెనీలు ఉన్నాయి. వీటిలో 10 నుంచి 15 లక్షల మంది ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా సొంత వాహనాలను ఉపయోగిస్తున్నారు. దీంతో సహజంగానే ఆఫీస్కు వెళ్లే సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక ఐటీ ఎంప్లాయీస్ ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడిందంటే ఇంకా అంతే సంగతులు. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. చుట్టూ వరద చేరడంతో అటు ముందుకు వెళ్లేరు, ఇక వెనక్కి వెళ్లలేని పరిస్థితి. దీంతో ఐటీ కారిడార్ మొత్తం గ్రిడ్ లాక్ అయిపోతుంది. డ్రైనేజీ వ్యవస్థ కెపాసిటీ 2 సెంటీమీటర్లే, మరి 11 సెంటీమీటర్ల వర్షం పడితే? భాగ్యనగరం డ్రైనేజీ వ్యవస్థ చాలా పురాతనమైంది. ఎప్పుడూ నిజాం కాలంలో నిర్మించిన వరద నీటి వ్యవస్థనే ఇంకా ఉపయోగిస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితం అప్పటి అవసరాలకు సరిపోయేలా వీటిని నిర్మించారు. ఇప్పుడు సిటీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జనాభా చాలా రెట్లు పెరిగింది. నాలాలు, చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. వరదకు దారి లేకుండా పోయింది. అందుకే చిన్నపాటి చినుకుకే వణుకు మొదలవుతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ విస్తరించిన మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కెపాసిటీ కేవలం గంటకు 2 సెంటీమీటర్లు మాత్రమే. కానీ గత శుక్రవారం అక్కడ ఏకంగా 11.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. అంటే అక్కడున్న వరద నీటి వ్యవస్థకు పడిన వర్షానికి ఏమాత్రం సంబంధం లేదన్నమాట. అందుకే ఐటీ కారిడార్ మునిగిపోయినంత పనైంది. ఏకంగా మోటార్లు పెట్టి మరీ నీటిని తోడించారు. ఐటీ కారిడార్ లో చాలా కంపెనీలు అందరూ ఒకేసారి రోడ్డుపైకి. మాదాపూర్, గచ్చిబౌలి ఐటీ కారిడార్ లో దాదాపు 500 నుంచి 800 వరకు ఐటీ కంపెనీలున్నాయి. వీటిలో 10 నుంచి 15 లక్షల మంది ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ఎక్కువ శాతం సొంత వాహనాలనే ఉపయోగిస్తున్నారు. దీంతో సహజంగానే ఆఫీస్ టైంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఐటీ ఎంప్లాయీస్ ఇళ్లకు బయలుదేరే సమయంలో వర్షం పడిందంటే ఇక అంతే సంగతులు. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. చుట్టూ వరద చేరడంతో ముందుకు కదలలేరు, అలాగని వెనక్కి వెళ్లలేరు. ఐటీ కారిడార్ మొత్తం గ్రిడ్ లాక్ అయిపోతోంది. ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ జామ్ ఎఫెక్ట్,
వితిన్ సెకండ్స్ లోనే మిగతా సిటీ పైన పడుతోంది. మెట్రో అందుబాటులోకి వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని ఛేదించలేక చాలా మంది చెలో మెట్రో అంటున్నారు. అందుకే గత 4 రోజులుగా తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. వర్షం పడిన రోజుల్లో రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. దాదాపు ఒక్కరోజే 3 లక్షల మంది ప్రయాణం సాగిస్తున్నారు. సామాన్యులే కాదు, సెలబ్రిటీలకు తిప్పలు తప్పడం లేదు. ట్రాఫిక్ ను చూసి బెంబేలెత్తిపోయిన హీరో నితిన్ మెట్రోలో ప్రయాణించారు. నాలాలను ఆక్రమించారు, చెరువుల్ని మింగేశారు. హైదరాబాద్ నగరంలో మురుగునీటి వ్యవస్థ అత్యంత అద్వానంగా ఉంది. వర్షం పడినప్పుడు ఆ నీరంతా నాలాలు, ఫీడర్ ఛానళ్ల ద్వారా సమీపంలోని చెరువుల్లోకి వెళ్లాలి. కానీ నగరంలోని చాలా నాలాలు, ఫీడర్ ఛానళ్లు ఉనికిని కోల్పోయాయి. చెరువులు, నాలాలను ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుని భారీ నిర్మాణాలు చేపట్టడంతో వరదకు దారి లేకుండా పోయింది. అక్కడక్కడ ఉన్న కొద్దిపాటి డ్రైన్లు కూడా విద్యుత్, టెలికాం, ఇతరత్ర సంస్థల కేబుల్ తీగలతో నిండిపోయాయి. దీంతో పడ్డ చిరుకు పడ్డట్లే రోడ్డుపైనే నిలిచిపోతోంది. ఫలితంగా క్షణాల్లోనే రహదారులు కాలువలైపోతున్నాయి. మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అట్రఫ్లాఫ్, అడుగడుగునా బల్దియా నిర్లక్ష్యం. వర్షం కురిసిన ప్రతిసారి ఇదే పరిస్థితి. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఇక్కడ ట్రాఫిక్ సమస్య తప్పడం లేదు. గతేడాది భారీ వర్షానికి గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రి వద్ద మ్యాన్హోల్లో చెత్త పేరుకుపోయి రోడ్డుపై 5 అడుగుల నీరు చేరింది. ఒక రోజంతా రాకపోకలు నిలిచిపోయాయి. మాదాపూర్లో అయితే ఇలాంటి అనుభవాలకు లెక్కే లేదు. డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడం, చెరువులు, కుంటలు కబ్జాలకు గురవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. అయినా బల్దియా మారడం లేదు, నిర్లక్ష్యం వేడడం లేదు, ఆక్రమణలు తొలగించడం లేదు. ఇతర శాఖల మధ్య సమన్వయం లోపిస్తోంది. అందుకే హైటెక్ సిటీ రహదారులు నరకానికి నకళ్లుగా మారిపోయాయి. హైదరాబాద్ లో రోజంతా కుండపోత కురిస్తే ఏంటి పరిస్థితి? ముంబైలా మునిగిపోవాల్సిందేనా? మొదటి వర్షానికే జీహెచ్ఎంసీ చేతులెత్తేస్తే వర్షాకాలం అంతా ఎలా గడవాలి? ముంపు సమస్యకు పరిష్కారం ఏంటి? కిర్లోస్కర్ కమిటీ సూచనలు ఎందుకు బుట్టదాఖలయ్యాయి? కబ్జా కూరల్లో చిక్కుకున్న నాలాలు, చెరువులను ఇక రక్షించుకోలేమా? చెరువుల్లోనే కాలనీలు కట్టేశారు, నాలాలను నాశనం చేశారు. హైదరాబాద్ నగరం ఓ కాంక్రీట్ జంగిల్. ఖాళీ స్థలం కనిపించడమే గగనం, ఇక పచ్చదనాన్నైతే భూతద్దంలో వెతుక్కోవాల్సిందే. గ్రేటర్ పరిధిలో రోజు వచ్చే మురుగునీటిని తరలించేందుకే సరైన వ్యవస్థ లేదు. ఇక వానొచ్చి వరదొస్తే ఆ నీరంతా ఎక్కడికెళ్ళాలి? మట్టి నేల లేదు కాబట్టి భూమిలోకి ఇంకడం కష్టం. అలాగని నాళాల ద్వారా చెరువులోకి వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే సిటీ చుట్టుపక్కల ఉన్న గొలుసుకట్టు చెరువులన్నింటినీ ఎప్పుడో ధ్వంసం చేశారు. ఇప్పుడు నగర శివార్లలో ఆకాశంతో పోటీ పడుతూ వెలసిన పలు ఎత్తైన అపార్ట్మెంట్లు ఒకప్పుడు నీటితో కళకళలాడిన చెరువులే అంటే నమ్మగలరా? ఇన్ని వర్షాలు వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. మొత్తం ఎండల్లోకి నీళ్లు అన్ని మునిగిపోవడం చేయడం, ఓట్లు కొరస్తాం అయితే అందరూ వస్తారు. కానీ ఇంత వర్షం వస్తుంది, ఇది చేస్తుంది అంటే మాత్రం ఎవ్వరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేరు. ఇది కాళేశ్వరం, ఇంకా 2 కాళేశ్వరంలాగా తయారైంది మాకైతే. ఇంకేం చేయాలో కూడా అర్థం లేదు అసలు దీన్ని అయితే. మెరుగవని వరద ప్రవాహ వ్యవస్థ, కబ్జా కోరల్లో నాలాలు, చెరువులు, ఐటీ కారిడార్ మునిగిపోతోందని అధికారులంతా ఇప్పుడు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కానీ అసలు సమస్య ఎక్కడుందనేది మాత్రం పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్ ప్రాంతాల్లో గొలుసుకట్టు చెరువులుండేవి. వర్షపు నీరు నాలాల నుంచి ఒక్కో చెరువుకు చేరేది. జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి, అంబేద్కర్ యూనివర్సిటీ, నవాబ్గుట్ట ప్రాంతాల నుంచి వచ్చే వరద నాలాల ద్వారా నేరుగా దుర్గం చెరువులకు వెళ్లేది. ఒకప్పుడు 40 అడుగులు ఉండే ఈ నాలా ప్రస్తుతం 6 అడుగులకు పరిమితమైంది. ఈ ప్రాంతంలోని మరిన్ని నాలాలు కూడా అసలు ఉనికిలోనే లేకుండా పోయాయి. అందుకే చిన్నపాటి వర్షానికే ఐటీ క్యారిడార్ ను వరద రౌండప్ చేసేస్తోంది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా నాలాలు, చెరువుల కబ్జా పర్వంలోనూ తలో చేయి వేశారు. రాజకీయాలు, ఓట్లు, ఇతరాత్ర కారణాల వల్ల ప్రభుత్వము చూసి చూడనట్లు వ్యవహరించింది. అలా ఏళ్ల తరబడి కొనసాగిన కబ్జాల ఫలితమే నేటి దురవస్థకు కారణం. నాలాలపై అధ్యయనానికి పలు కమిటీలు ఇచ్చిన నివేదికలన్నీ బుట్టదాకలు. గత కొంతకాలంగా ప్రభుత్వం నాలాల ఆక్రమణల సమస్యపై సీరియస్ గా దృష్టి పెట్టింది. అయినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. గతంలో వేసిన పలు కమిటీలు, ఇచ్చిన నివేదికలను ఎవరూ పట్టించుకున్న పాపన పోవడం లేదు. 2000 సంవత్సరంలో నగరంలో కురిసిన భారీ వర్షాలకు
హుసేన్ సాగర్ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. సమస్య పరిష్కారానికి వెంటనే కిర్లోస్కర్ కమిటీ వేశారు. దాదాపు ఏడాది అధ్యయనం చేసిన కమిటీ నాలాలు ఎక్కడెక్కడ ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, ఆక్రమణలు, వాటి తొలగింపునకయ్యే వ్యయంపై రిపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత స్వచ్ఛ కమిటీ వేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత మరో సర్వే కూడా చేయించారు, కానీ ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం లేవు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో నాలాల వెంట 20,000 పైగా ఆక్రమణలు ఉన్నాయి. వీటన్నింటినీ తొలగించి పునరావాసం కల్పించాలంటే 100 కోట్లు అవసరం. ఇక కొన్ని ప్రాంతాల్లో నాలాలను 50 నుంచి 60 అడుగుల మేర విస్తరించాలి. ఇదంతా సులభం కాదు. సరిపడా నిధులను కేటాయించి పక్కా ప్లాన్ తో ముందుకెళితేనే కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. ఇందులోనూ ఎలాంటి రాజకీయ జోక్యాలకు తలగ్గకుండా కఠినంగా వ్యవహరించాలి. అప్పుడే నాలాలు కనిపిస్తాయి, చెరువులు కళకళలాడతాయి. భాగ్యనగర వాసులను వరదగండం నుంచి తప్పించాలంటే బల్దియా తక్షణమే కొన్ని చర్యలు తీసుకోవాలి. రోడ్లపై నీరు నిలవకుండా చినుకు పడగానే కాలువలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలి. నాలాల్లో పేరుకున్న చెత్తా చెదారం పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలి. డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ నుంచి మురుగు బయటకు రాకుండా చూడాలి. రహదారులు పల్లంగా ఉండే ప్రాంతంలో కాలువలను నిర్మించి వరద నీటిని మళ్లించాలి. డిజాస్టర్ రెస్పాన్స్ టీంల సంఖ్యను పెంచాలి. వర్షం పడిన వెంటనే స్పందించి ట్రాఫిక్ క్లియర్ చేయాలి. ఐటీ క్యారిడార్ కి ప్రజా రవాణాను మరింత మెరుగుపరచాలి. వారంలో ఒకరోజు కార్ ఫ్రీ డే పాటించేలా ఉద్యోగుల్లో అవగాహన కల్పించాలి. ప్రస్తుతం విశ్వనగరంగా చెప్పుకుంటున్న భాగ్యనగర దుస్థితికి ఒక ప్రభుత్వాన్నే తప్పు పడితే సరిపోదు. పౌరులు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. నాలాలు, చెరువుల్లో నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతకు సహకరించాలి. నాలాలు, చెరువుల్ని కాపాడుకోవాలి. లేదంటే భాగ్యనగరం ముంబైలా మునిగిపోయే రోజులు ఎంతో దూరం లేవు. వరదకు సైడిస్తే కామ్గా వెళ్లిపోతుంది, లేదంటే ఉప్పెనలా మారి నగరాన్ని ముంచేస్తుంది.